చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా చెప్పినటువంటిది ఒకటి, ఈ రోజు చేసినటువంటిది మరొకటిగా మారింది. అందుకనే జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ గా తిరిగేటటువంటి దమ్ము లేదు. ఎక్కడైనా కనబడుతున్నాడా? ఎక్కడా కూడా లేదు. రేపు పలాసలో మీటింగులు పెట్టినా సరే మీ ఎవరికి కనబడ్డు. ఎక్కడో ఆకాశంలో విహారయాత్ర చేసినట్టు ఎక్కడో దిగి పరదాలు కట్టుకొని దారి పొడవునా ఉన్నటువంటి చెట్లు నరికి షాపులు ముగించి దొంగచాటుగా వచ్చి వెళ్లిపోతాడే తప్ప పలాసలో ధైర్యంగా మనం పెట్టినట్టుగా సభలు పెట్టి ప్రజలకు ఉద్దేశించి మాట్లాడేటటువంటిది ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మోసం చేశాడో ఇక్కడ ఉన్నటువంటి ఆయన తాలూకు శిశువు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అదే రకంగా మోసం చేశాడు. ఈ రోజు డబ్బా కొట్టుకొని చెప్పుకుంటున్నారు ఏమని, పెద్ద గొప్పగా మేము ఇక్కడ హాస్పిటల్ కట్టామని అక్కడే ఫోటోలు దిగి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి ఆ వంక నుంచి ఈ వంక నుంచి హాస్పిటల్ చుట్టూ కూడా ఫోటోలు దిగుతున్నారు. నేను చెప్తాను మీకు చిట్ట, నేను చెప్తాను మీకు ఎక్కడెక్కడ ఫోటోలు దిగాలో. ఇక్కడ పలాస నుంచే మొదలు పెడితే పలాస మెయిన్ రోడ్డు ఉంది, ఈ రోజు ఒక్క మట్టి కూడా వేసి పలాస మెయిన్ రోడ్డు అభివృద్ధి చేయలేదు. మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా అక్కడికి వచ్చి సెల్ఫీలు దిగండి. అలాగే ఇక్కడ ఉంది రైల్ఓవర్ బ్రిడ్జ్, ఇంతవరకు కూడా దానికి ఎక్కడ కూడా పూర్తి చేసే దాఖలాలు లేవు. మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి దమ్ముంటే అక్కడికి వచ్చి దిగండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి హుదూద్ ఇల్లులు ఉన్నాయి, ఈ రోజు వరకు కూడా ఎవరికి ఇవ్వలేదు. అటువంటి ఇల్లుల దగ్గరికి వచ్చి సెల్ఫీలు దిగండి. ఈ రోజు మనకున్నటువంటి జట్టి పెద్ద పెద్ద కోతలు కూశారు, ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమం చేయలేదు, అక్కడ దిగండి. అప్పుడు 14,000 వస్తున్నటువంటి జీడి బస్తా ఈ రోజు కనీసం 7,000 కూడా రావట్లేదు. అప్పలరాజు గారు దమ్ముంటే జీడి బస్తాతో మీరు ఫోటోలు దిగండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆఫ్షోర్ రిజర్వాయర్ కోసం ఆ రోజు శివాజీ పెద్దనాన్న గారు మన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నా ధైర్యంగా దీక్ష చేశారు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా దృష్టిని ఆకట్టుకోవడానికి ఆయనతో ఎన్నో సందర్భాల్లో పోరాటం చేసి మరి 434 కోట్ల రూపాయలు ఆఫ్షోర్ కి కేటాయించుకున్నటువంటి దమ్ము మన శివాజీ పెద్దనాన్న గారిది, తెలుగుదేశం పార్టీది అని తెలియజేస్తున్నాను. ఆ రోజు పనులు కూడా ప్రారంభోత్సవం చేశాం, కానీ ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఆఫ్షోర్ ను కూడా పక్కన పెట్టారు. ఫోటోలు దిగుతున్నారు కదా, ఆఫ్షోర్ దగ్గరికి వెళ్లి దిగండి. 5 సంవత్సరాలు మీ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఇలా వందలు ఉన్నాయి పలాసాలు. అలాగే ఇంకా చెప్తాం, ఎక్కడ నల్లబొడ్లూరులో కొండ అయితే లేదు, నల్లబొడ్లూరు ఉంది, అక్కడ దిగాలి సెల్ఫీలు. ఈ రోజు సూదికొండ దగ్గర దిగాలి సెల్ఫీలు, నెమలికొండ దగ్గర దిగాలి సెల్ఫీలు, రామకృష్ణపురంలో కొట్టేసిన భూముని దగ్గర దిగాలి సెల్ఫీలు. ఇలా అడుగడుగున అవినీతి చేసి పలాస పరువు తీసినటువంటిది ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులన్నది కూడా తెలియజేస్తున్నాను. దానికి ఒక ఎంపీగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీగా ఎప్పుడు వచ్చి మాట్లాడినా సరే చులకన భావనతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు, స్టీల్ కుర్చీలు ఎంపీ అని. స్టీల్ కుర్చీలు ఎంపీయే కాదు, స్టీల్ కుర్చీల నుంచి స్టీల్ ప్లాంట్ వరకు నేనే ఎంపీ అనేది కూడా తేల్చి చెప్తున్నాను. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా పోరాటం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం కూడా వినబడేటటువంటి విధంగా తెలుగువాడి తాలూకా గొంతు ఏ రకంగా ఉంటుందో పార్లమెంట్ లో గట్టిగా చెప్తున్నాం. మీ తాలూకా 22 మంది పిల్లల్లాగా ఏ ఒక్కరి తాలూకా నేను భయపడట్లేదు అనేది కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అందరికీ తెలియజేస్తున్నాను. ఒక పార్టీ ఎంపీ వాళ్ళ పార్టీ ఎంపీల ఒక్కరి పేరు చెప్పగలరా? ఎవరికి కూడా తెలియదు, కానీ ఇద్దరు ముగ్గురు మీకు తెలుస్తుంది. బాబాయ్ హత్య ఎవరు